రియల్ దట్ టైగర్. నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ షార్ట్ కట్ లో కేసీఆర్. మరి కల్వకుంట్ల కవిత ఏంది బే, దానికి పెళ్లి చేయలేదా, మొగనికి ఇంటి పేరు లేదా? బట్టెబాజ్ నా కొడుక, ప్రపంచాన్ని మోసం చేస్తున్నావు. మీరు 9 రోజులు ఉపాసం ఉంటారా? ఉంటారా? ఉండరు. మరి నువ్వు పెట్టున్నావురా బట్టిగా బట్టెబాజ్గా? నా కొడుక రే, మంచిగా చూడు నా ముఖం. కర్రే ముఖం, ఊసిపోయిన పండ్లు, పాసు పండ్లు, వంకెర ముక్కు, కాలిపోయిన చెవు జరుగు కాక. కుర్చీ మర్తబెట్టి దెంగిందనుకో నా కొడుక, నువ్వు నీ బిడ్డ ఇద్దరు వస్తారు. 1 షాట్ 2 బుల్లెట్స్. సో భయం భయం అన్న లేని బతుకుదే. ఇంతమంది ఇక్కడ నా ముంగట నిలబడ్డారంటే నా మీద అభిమానం. వీళ్ళ అభిమానానికి నేను ఎప్పుడు కానీ ధన్యను. నా మీద ఈగ వాళ్ళ వీళ్ళు ఊకొర్రా. ఈగ ఒక మంచి పాట పాడతా ఫిట్ చేసుకో. మాట వరుసకే అన్నానమ్మ, మనసే లేదని నీ పైన అన్నదానికే అలిగి తేలి. అన్నం పెట్టే దెవరమ్మ, నా కన్నం పెట్టే దెవరమ్మ, ఉన్న మనసును నీకు ఇచ్చా, వట్టి మనిషిని నేనున్న. మనసారా ప్రేమించి మనసునే కోవెల కట్టుకుని నేను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగాన్ని నీ మొగని. ఓవర్. సో మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏపీలో ఎవరు సీఎంఏ? జగన్ నెక్స్ట్ టైం. జగన్ గారేనా? ఎందుకని? అతనికి అంత పవర్ ఉందండి. లేదంటున్నారు కదా అందరూ. లేదు బాబాయ్, అతను ఎటువంటి వ్యక్తితో మీకు తెలియదు. ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నారు, బాగా తాగుతాడు, మన ఫామ్ హౌస్ లో పంటాడు, మెదక్లో కూల్ డ్రింకర్. మనం పొద్దుగా లేగానే టీ కాఫీ తాగుతాం, వాడు ఒక క్వార్టర్ తాగినాక పేపర్ చూస్తాడు. దరిద్రం పట్టినట్టు పట్టాడు మన తెలంగాణకు. ఏపీలో కూడా దరిద్రం పట్టినట్టు పట్టాడు, ప్యాలెస్ లో కొనుక్కుంటున్నాడు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ముడ్డిగాలి అనలా? ఇప్పుడు వివేకానంద రెడ్డిని చంపిల్లండి, వాళ్ళ బాబాయ్ని చంపినోని పేరు సీను. ఇప్పుడు జైలు ఉన్నాడు, వాని కావాలంటే జగన్ గారు లేపుతారు, కానీ చంపరు. వాడిని అట్నే బతికిస్తారు, ఎందుకంటే దేనికైనా ఒక రీజన్ ఉంటుందండి. ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నారు, 2 పథకాలు పెట్టిండు హైలైట్, ఒకటి ఆరోగ్యశ్రీ, నెక్స్ట్ 108. దానివల్ల ఎంతో వేల మంది బతికిందండి, నా భార్య కూడా బతికింది. అవునండి, నాకు తెలంగాణలో లేక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే వీర అభిమాని. నేను వీర అభిమానిని. మీ అందరి అభిమానానికి దండం. ఇంతమంది మొబైల్లు లాబట్టి కెమెరాలు తీసి నా ఇంటర్వ్యూ గురించి నిలబడ్డారంటే మీ అభిమానానికి దండం అండి. మీ అభిమానం. సో ఒకవేళ నెక్స్ట్ ఎవరైతే గెలుస్తారో ఏపీలో, వాళ్ళు ఎలాంటి థింగ్స్ చేస్తే బాగుంటుంది, అంటే ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది అంటారు? ఒకటేనండి, ఇప్పుడు మన కేసీఆర్ గారు 500 తీసిండు, 10,000 కోట్లు మాఫీ అన్నాడు, మిషన్ భగీరథ అందించిండు. స్టార్టింగ్ దాని బడ్జెట్ 600 కోట్లు, కేవలం 600 కోట్లు, అది కంప్లీట్ అయ్యే వరకు 17,000 కోట్లు ఇవ్వండి నాకేండి బే. ఇంకొక మాట, కవితమ్మ ఢిల్లీలో 4 నెలల కింద స్కామ్, మందు స్కామ్, 2,500 నాకింది, 2,500. ఆ టైంలో మన సీఎం గారు ఒక ఫుల్ బాటల్కు 80 రూపాయలు దించిండు 1 నెల. ఆ తర్వాత నార్మల్ చేసిండు. ఒకటి బాగినండి బాబాయ్, మన తెలంగాణను పక్క తాగుబోతాలను తయారు చేస్తాడు. అవును బాబాయ్, తాగండి, రోడ్డు మీద పండండి.